అర్జెంటుగా ఇవ్వమన్నాడని చెప్పి ఫైనాన్స్ వాళ్ళు నోట్ ఫైల్లో రాస్తారు. పోరి ఈయనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుందిలే, పాపం భ్రమలో అర్జెంటుగా 3000 కోట్లది వస్తాయంటే ఏముందని అత్యాశకు పోయి ఊరకు వస్తున్నప్పుడు ఎందుకు కావాలనుకుని పడినాడు అనుకుందామంటే, 2018లోనే మనం రాకముందే ఆయన ఉన్నప్పుడే ఆ సెంట్రల్లో వ్యాట్ దీనికి జిఎస్టీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, అయ్యా మీ దగ్గర నుంచి ఇట్లా పోయింది, పట్టుకున్నాం, మాకు దొరికింది 240 కోట్లు, ఇట్లా పోయినాయి షెల్ కంపెనీ, కొంచెం చూడండి మీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చాయని వాళ్ళే అలర్ట్ పంపారు. నువ్వేం చేసినావు దాన్ని? ఆ ఫైల్స్ అన్ని మాయం చేయడానికి ఉపయోగించుకున్నావు. లక్కీగా షాడో ఫైల్ ఏదో ఫైనాన్స్లో ఉండి ఇప్పుడు ఈరోజు దొరికింది, కానీ లేకపోతే ఏమీ లేదు దానికి సంబంధించి. తర్వాత ఆ రోజు వాళ్ళు జిఎస్టీ వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు సీమెన్స్ వాడి ఇచ్చిన రిపోర్ట్ కూడా 12th వస్తుంది, మాకు ఆ పాలసీనే లేదు అబద్ధం ఇదంతా అని అప్పుడు అయినా చంద్రబాబు రియాక్ట్ కాల. ఇవన్నీ జరిగినాయి. రెండవది ఫైబర్ నెట్. ఫైబర్ నెట్కు సంబంధించినంత వరకు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఎవరో అతన్ని తీసుకొచ్చేసి ఇతను బలవంతంగా పెట్టాడనే దానికి వాంగ్మూలాలు ఉన్నాయి. తనే రికమెండ్ చేస్తాడు, తనే సంతకాలు ఉన్నాయి, ఎవాల్యుయేషన్ కమిటీలో పెడతాడు, ఏదో సెలెక్షన్ దీనికి సంబంధించిన దాంట్లో పెడతాడు, ఫైబర్ నెట్ దానికి కాంట్రాక్టు. ఆ తర్వాత వాళ్ళు సంబంధించినంత వరకు నాసిరకం అన్ని చేసేసినారని దానికి ప్రూఫ్లు దొరికినాయి. ఫైనల్ దానికంటే ముఖ్యంగా అక్కడ షెల్ కంపెనీ 114 కోట్లు ఒకదాని ద్వారా నేరుగా కొట్టేస్తారు. అది అసలు లేదు, కంపెనీ లేదు, అది లేదనేది ప్రూవ్ అయింది. ఇంకా బొమ్మ ఇది ఒకటి. మన ఫైబర్ నెట్ తర్వాత ఐఆర్ఆర్ వీటికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే అసైన్ ల్యాండ్స్వి అమరావతికి సంబంధించింది. దాంట్లో కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా ఉంది. 164 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఐఆర్ఆర్లో అడ్జస్ట్ చేసుకున్నారు. లింగమనేని దాంట్లో ఈయన ఉన్నాడు, హెరిటేజ్ వాళ్ళు ఉన్నారు. అలాగే అసైన్ ల్యాండ్స్ అయితే మరీ ఘోరం. 54కు ముందు అసైన్ వీటికి అమ్ముకోవచ్చని ఉన్నదాన్ని తీసుకొని 54 తర్వాత అసలు ఏమి ఇవ్వలేదనేది పెట్టి ఇవన్నీ 54కు ముందు అని చెప్పి చూపించి మొత్తం 600 చిల్లర ఎకరాలు వీళ్ళు అంటున్నారు. ఓవరాల్ తీసుకుంటే 900 ఎకరాలు అంటున్నారు. కంప్లీట్ మింగేసారు. దానికి సంబంధించినంతవరకు ఎక్కడ అది ఆరిజినేట్ అయింది? GO1 ముందు వాటిని తీసుకోమని అంటారు. తర్వాత 41 ముందు ఎవరు అప్రూవ్ చేసింది? ఈయన చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడు అప్రూవ్ చేసింది. 150 ఎకరాలు క్లియర్గా నారాయణ ఫ్యామిలీ వీటి ద్వారా అవుతాయి, వీళ్ళ బినామీలందరూ ఉన్నారు. ఈయన పట్టుబట్టి చేయించాడనేందుకు అవి కూడా 164 స్టేట్మెంట్లు ఉన్నాయి, బలవంతం చేసి చేయించాడని. దేనికి క్యాబినెట్కు అసలు అసైన్డ్ ల్యాండ్స్ని టచ్ చేయాలంటే డ్యూ ప్రాసెస్ ఇమ్మీడియట్ అసెంబ్లీలో పెట్టి, క్యాబినెట్ పెట్టి అసెంబ్లీలో పెట్టిపోవాల్సింది. చాలా క్యాజువల్గా ఒక జీవో, అది కూడా ఏది రెవెన్యూకి సంబంధం లేకుండా మున్సిపల్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు కొట్టేసి చేస్తారు. అధికారులందరూ అబ్జెక్ట్ చేస్తారు. హీ వాజ్ దేర్ డైరెక్ట్. ఈయన చేర్ చేసిన ఇది, పైగా ఈయన ఇన్సిస్ట్ చేశాడు మీకు ఎందుకు అవన్నీ మీరు చేసేయండి అని చెప్పాడు అనేది వాంగ్మూలాలు ఉన్నాయి 164 స్టేట్మెంట్. ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంతకుముందు చెప్పారు. అంటే ఇవి కాక ఏదైనా వీటిలో షెల్ కంపెనీ వరకు రీచ్ అయింది కనపడితే అది స్కిల్ స్కామ్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు. నెక్స్ట్ లాస్ట్ లెగ్ ట్రైల్ అనేది మొన్న ఆగస్టు అంతకుముందు జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ దిద్దాం ఆగస్టులో వాళ్ళు ఇచ్చిన నోటీస్తో ఫస్ట్ టైం పూర్తి వివరాలతో బయటకు వచ్చింది. పెండ్యాల శ్రీనివాస్ అనే అతను పిఎస్గా ఉండేవాడు, కిలార్ రాజేష్ అనేవాడు, దే ప్లేడ్ మేజర్ రోల్ అని అది దాన్ని అడుగుదామని పిలుద్దామనుకునేసరికి జంప్ అవుతాడు. చంద్రబాబు సపోర్ట్ లేకుండా పోగలడా అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ కంప్లీట్, ఎంత ఫౌల్ ఇది ఉంది దీంట్లో అని చెప్పడానికి ఈ చిన్న ఇవి కూడా ఉదాహరణ. ఎట్టపోకండి, ఇక్కడ ఏదో సెక్రటరీట్లో పనిచేస్తున్న అతను హడావుడిగా రాత్రి యుఎస్ జంప్ అవుతాడు. అలాగే ఇంకో యోగేష్ గుప్తా అనేవాడు దుబాయ్ వెళ్ళిపోతాడు. అతనికి సంబంధించినంత వరకు ఎలా ఏ రకంగా జరిగాయి, షాపూర్జీ పల్లంజీ దీనికి వాటి కాంట్రాక్ట్లో టిడ్కో హౌస్ కాంట్రాక్ట్లో 118 కోట్లు అనేది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్లో మొత్తం ఏంది మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది తీసినాక డ్రా చేశాక అమౌంట్స్ చంద్రబాబు నాయుడుకి ఇదిగో ఇలా ఇలా చేరినాయి అనేది వివరాలతో సహా ఆ నోటీస్లోనే పెట్టారు. ఎందుకంటే ఈయన అన్నిటికీ అడ్డంగా టెక్నికల్ చూపించి తప్పించుకోవాలని చూస్తే వాళ్ళు నువ్వు ఇట్లున్నావు అని మొత్తం వివరాలన్నీ పెట్టి ఇచ్చారు. సో అది ఆ రకంగా దాంట్లో బయటపడిన తర్వాత క్లియర్గా కనపడుతుంది మోడస్ ఆపరేండి. సేమ్ ఇక్కడ దీనికి సంబంధించిన స్కిల్ స్కామ్కి సంబంధించినంత వరకు
ఫైబర్ నెట్కి సంబంధించినంత వరకు షెల్ కంపెనీస్ ఆ నుంచి ఎటు పోయినాయంటే ఇటు పోయిండే అవకాశం ఉందని వాళ్ళతో మాట్లాడదామని వాళ్ళు జంప్ అయ్యారు. చెప్పిండొచ్చు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండా పోయారు. స్థూలంగా ఇవి కేసులు. అసైన్ ల్యాండ్స్కి సంబంధించి అయితే అడ్డంగా ఇది స్కిల్డ్ మన ఐఆర్ఆర్ సంబంధించి అయితే నారాయణ ఎక్కడ ఇచ్చిన వాటిలో బదులుగా ఒకే చోట తనకు కావాల్సినవన్నీ తీసుకుంటాడు. అసైన్ ల్యాండ్స్ కానీ ఆ టిట్కో హౌసెస్ అయితే పేదలను కొట్టడమే, పేదల కడుపులు కొట్టడము, నిరుపేదలవి దాంట్లోంచి క్రీమ్ ఎట్లా సంపాదించాలని చూడ ఆలోచనే దుర్మార్గం. దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈరోజు ఇవన్నీ లీగల్ కరెక్టు, వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా చేస్తుందని ఇంక్లూడింగ్ కమ్యూనిస్టు పార్టీలతో సహా అంటాయి. మరి వాళ్ళు వాళ్ళవన్నీ సిద్ధాంతాలు ఏమైనా అర్థం కావట్లేదు. నువ్వు కక్షపూరితంగానా ఇంకో రకమన్నానో నీకు నువ్వు జరిగింది ఏందని చూసేవు ఇది కూడా నీకు లేదంటే ఈ పక్కన సోకాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీస్ మిగిలిన వాటికే ఆ పార్టీలకి ఏది లేదంటే అసలు వాళ్ళు ఎంత కమ్ముడు పోయినారో, ఏ రకంగా ఇది చేస్తున్నారో, ఎందుకు తాబేదల మాదిరో వాళ్ళ కాళ్ళకు ఇది చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వస్తున్నారో, ఆయన ఆలోచనలన్నింటినీ వీళ్ళ నోట్ల ద్వారా ఎందుకు చిలక పలుకులు పలుకుతున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలా? ఇష్యూ ఉందా లేదా దాని మీద మాట్లాడండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదన్నానండి. లక్షసార్లు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగానో ఈ ప్రభుత్వం చేయాలంటే వచ్చిన రోజు కన్నా ఇవి ఉన్నాయి. ప్రైమాఫేసి ఆ రోజు చెప్పచ్చు, లింకులు తర్వాత ముడేయచ్చు, లేదా ఇంకో కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు 14-19 మధ్య ఉన్న మా లీడర్లు ఎప్పుడు లారీలు ఎక్కించి తిప్పేవాళ్ళు ఎక్కడన్నా అరెస్ట్ చేస్తే, అవి చేయొచ్చు, వ్యాన్లో ఎక్కించి తీసుకొచ్చిండొచ్చు. వ్యక్తిగతమైన ఇది లేదు కాబట్టి డ్యూ ప్రాసెస్ దానికి కావాల్సినంత టైం తీసుకుని అది నడిచింది. వీళ్ళకి ఎలాగూ అందరికీ పచ్చార్థాలు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు తన వెనకబడి ఉండే ఆర్కెస్ట్రా మొత్తానికి. ప్రజలు అట్లీస్ట్ గమనించాలి అనే ఉద్దేశంతో మేము చెప్తున్నది ప్రజలనే అడ్రస్ చేస్తున్నాం. వాళ్ళు ఏదే ప్రజలనైతే రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారో, 5 కోట్ల మందికి పచ్చకాళ్ళ అద్దాలు పెట్టాలని చూస్తున్నారో, చెవిలో కాలీఫ్లవర్లు పెట్టాలని చూస్తున్నారో, వాటిని బ్రేక్ చేసి ఇదిగో ఇది వాస్తవం అని చెప్పే